నా పేరు స్వరూపారాణి. మా ఊరు అనంతవరం. మాకు ఏమీ లేదు భూమి, కానీ మేము రోజు మా ధర్నాకి వెళ్తున్నాం. అమరావతి రైతుల కోసం మేము కాలే పనేసి మేము వెళ్తున్నాం. అమరావతి రైతులు ఎంత ఏడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, కొంచెం అయినా బుద్ధి ఉందా వాడికి? అసలు వాడు ఎక్కడున్నాడో కానీ కావాలి. మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని అందరినీ వాడు ఏడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు ఎక్కడికి వచ్చి భూములు తీసుకున్నారు కాబట్టి మీరు వచ్చి మీ మనసులో ఏముందో అది చెప్పాలి. అప్పుడు మీ మాటని వర్తించి మేము మీరేం చెప్తారో అది కోరుకుంటాం సార్. ఒకటి అడుగుతున్నా, అది ప్రామిస్ చేస్తారా? రాజధాని ఇక్కడ ఉండాలి. మీరు నాకు ప్రామిస్ చెయ్యాలి సార్, రాజధాని ఇక్కడే ఉంచాలి. అది నాకు ప్రామిస్ చెయ్యాలి సార్. అనంతరం గ్రామం నుంచి దాదాపు 3,000 ఎకరాలు ఇచ్చారు, సంపూర్ణంగా ఇచ్చారు. భూ సమీకరణకి మనస్ఫూర్తిగా మీరు అమరావతి రాజధాని కోసం మీరు భూములు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ, మీరు చేసిన త్యాగానికి రాష్ట్ర ప్రజలందరూ కృతజ్ఞతగా ఉండాలి. కేవలం మీరు మీ బిడ్డల భవిష్యత్తుకి ఇవ్వలేదు, మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. నేను ఈ రోజున రోడ్ల మీద తిరుగుతున్నాను, మీకు అండగా ఉన్నాను, ఇక్కడికి వచ్చాను అంటే కేవలం స్వార్థంగా మీరు మీ బిడ్డ భవిష్యత్తుకి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజధాని ఉండాలి. హైదరాబాద్ నుంచి నెట్టివేయబడ్డాం, తెలంగాణ నుంచి నెట్టివేయబడ్డాం. అలాంటి ఆంధ్రప్రదేశ్కి బలమైన రాజధాని కావాలి. ఆ రోజున ఎంత రాజధాని కావాలి అనేది నాతో సహా చాలా మందికి విభిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఆ రోజున ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు కూడా 30,000 ఎకరాలకు మేము సమ్మతిస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఏదన్నా ఇంత పెద్ద రాజధాని అవసరమా లేదా అనేది నేనన్నా కొంచెం అనేక సందర్భాల్లో మాట్లాడాను. కానీ జగన్ రెడ్డి గారు మాట్లాడాలి అంటే అందరూ ఈ రోజున ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు. మీరు భూమి మీరు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజున జగన్ రెడ్డి గారు ఆ రోజే కనుక నాకు 3 రాజధానులు కావాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పుండి ఉంటే చాలా బాగుండేది. కానీ మీరు నన్ను నమ్మండి, ఇక్కడ అమరావతిని కంటిన్యూ చేస్తాం అని అన్ని చెప్పిన తర్వాత కూడా మొత్తం సంపూర్ణంగా వైసీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ సంపూర్ణంగా, అంటే నమ్మించి గొంతు కోయడం. ఇది ఇంతకు ముందు కూడా నేను కొన్ని వారాల క్రితం ఢిల్లీ పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నా, వాళ్ళని అడిగింది అనేక అంశాలు చాలా కీలకమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి రాజధాని అనేది ఎలాంటి మీ నిర్ణయం ఉంటుంది మీది అని మాట్లాడుకుంటున్న చాలా ముఖ్యమైన అంశం ఇది. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది మేము యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆధార్ కార్డుని మేము ప్రవేశపెడతామన్నప్పుడు యూపీఏ అన్నప్పుడు మేము ఎన్డీఏలో ఉండి మేము ఎన్డీఏని మేము నడుపుతూ మేము ఆధార్ని మేము వ్యతిరేకించాం, వద్దు అవసరం లేదు అని. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆధార్ని కంటిన్యూ చేసాం. మేము ఎందుకంటే ఒకసారి పాలసీ ఒప్పుకున్న తర్వాత అమలు చేసిన తర్వాత నడిపించాల్సిన బాధ్యత వచ్చే ప్రభుత్వాలది ఉంటుంది. అందువల్ల మాకు ఇష్టం లేనిది కూడా మేము వాదించింది కూడా మేము కంటిన్యూ చేసామని చెప్పి నాకు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చాలా విభిన్నమైన కథలు అనిపిస్తుంది. ఇందాక కూడా మీరు మాట్లాడుతూ మీ పేరు మధు గారు మాట్లాడుతూ ఒక్కొక్క నాయకులు ఒకలా ఒక తీరుగా మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజన్ ఉంది తెలియజేయడానికి అంటుంటే ఒక నిజం ఏంటంటే ఒక వాస్తవం, రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలి, రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలి అన్న నిర్ణయం రాష్ట్రానికి ఖచ్చితంగా, దాన్ని ఎవరు విభేదించట్లు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కాదు, ఖచ్చితంగా రాష్ట్రం తీసుకున్న నిర్ణయం. కానీ ఆ నిర్ణయం 2014లో జరిగిపోయింది అమరావతి రాజధాని అని చెప్పేసి.
ఆ రోజున మూడు రాజధానులు అంటే మన అందరూ ఒప్పుకునే వాళ్ళు మేము. కానీ ఒక రాజధాని అన్నా లేదు. ఈ రోజున మనకి భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి మేము కర్నూలుకి హైకోర్టు ఒప్పుకున్నాం అంటే కూడా దాన్ని నేను వ్యక్తిగతంగా నేను వ్యతిరేకించను. కానీ మిగతా రాజధాని మొత్తం సంపూర్ణంగా ఇక్కడే ఉండాలి. ఇది తీసుకెళ్లి శ్రీకాకుళంలో పెట్టిండుంటే అది వేరే పద్ధతి. కానీ విపరీతమైన అభివృద్ధిలో ఉన్న ఒక ఇల్లు అద్దె దొరకాలంటే ఒక సామాన్యులకి చాలా కష్టపడే వైజాగ్ నగరంలో రాజధాని పెట్టడం అంటే ఇక్కడే ఇంకా చౌకగా ఇల్లు దొరుకుతాయేమో. కానీ మనకి తీసుకోవడానికి మనకి విజయవాడ కృష్ణా జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా వైజాగ్ పోతే చాలా ఖరీదు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని నమ్మించారు, మీ ఓట్లు వేయించుకున్నారు. అమరావతి రాజధాని ఇక్కడంటే ఆ రోజున కూడా వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ అమరావతి కంటిన్యూ చేస్తారని మీరు అందరూ నమ్మి ఓట్లు వేశారు. కానీ ఈరోజున వాళ్ళు తీసుకెళ్లిపోయి మూడు రాజధానులు అంటుంటే మొత్తానికి అయోమయానికి గురి చేశారు. దీంట్లో ఒక్కొక్క నాయకులు భారతీయ జనతా పార్టీతో నేను మాట్లాడినప్పుడు నాకు చాలా స్పష్టత ఇచ్చారు, అమరావతి అనేది ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగిపోయింది. నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఒక నిర్ణయం తీసుకున్నారా జరిగిపోయింది. అమరావతి రాజధాని మొత్తం ఒప్పేసుకున్నారా? ఇందాక పాపలు మాట్లాడుతూ ఒట్టేయండి ఒట్టేయండి అంటే ఇది సరదాగా చిన్నపిల్లల ఆట కాదు. గబుకుని ఒట్టేసి మాట్లాడేటారు. ఎందుకంటే నిజంగా చేయడానికి చాలా రోడ్ల మీదకి రావాలి. ఎందుకంటే నా చేతిలో ఉంటే నేను ఒట్టేస్తాను ఖచ్చితంగా. నా చేతిలో నా ఒక్కడిదే అయితే నా ఒక్కడు రోడ్డు మీదకి వస్తే రాజధాని ఆగిపోతుంది ఖచ్చితంగా నేను మాట్లాడుకోగలను. కానీ ఇది రాష్ట్రాలు అధికారాలు చాలా మంది విపరీతమైన బ్యూరోక్రసీ మధ్యలో ఉండి తీసుకోవాల్సిన నిర్ణయం. సంతకం పెట్టి జీవో పెట్టాడని అధికారం నా దగ్గర లేదు. నేను మాట ఇవ్వడానికి, నేను ప్రామిస్ చేయడానికి, నేనేం ప్రామిస్ చేయగలను? అమరావతిలో మీరు ఇక్కడే మనందరికి అమరావతిని అందరం అనుకున్నాం కాబట్టి అది ఇక్కడే ఉండేలా పోరాడకండి. మీకు మాట ఇవ్వాలి. దానికోసం అయితే నేను ఖచ్చితంగా దానికోసం నేను మాట్లాడుతాను, దానికోసం నేను ప్రామిస్ చేస్తాను. కానీ ఇది ఇక్కడే ఉండిపోవడానికి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, నేను సంతకం పెట్టాను. దయచేసి అది మీ దృష్టిలో పెట్టుకోండి. నేను చేయగలిగేది ఏంటంటే మీరు ఇంతమంది నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఆస్తులు ఇచ్చినప్పుడు మీ మీరు కష్టార్జితం, మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, ఒక్కొక్కళ్ళు అరెకరం రెండు సెంట్లు భూములు లేదంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు చిన్న చిన్న కమ్ముతా ఉన్న రైతులు అందరూ ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నడుపుతున్న వైసీపీ ప్రభుత్వం భూములు తీసుకొని అంతకుముందు ఒప్పుకున్న తర్వాత ఈ రోజున ఏం చేస్తున్నారంటే మా నవతల కోసం మేము ప్రతి ఒక్కరి పేదలకు మేము ఇల్లు పట్టాలకు ఇచ్చేస్తాం అమరావతి భూములు అంటే దాన్ని ఒప్పుకోవడం చేసిన పరిస్థితి. ఎందుకంటే మీరు ఏ మాట చెప్పి భూములు తీసుకున్నారో ఆ మాట చెప్పి దానికే ఉపయోగించండి. అంతేగాని మీరు ఇష్టరాజ్యంగా మార్చుకుంటూ వెళ్ళిపోతే ఇది ఆమోదయోగ్యం కాదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.